నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు పన్నీర్ మటర్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. యూజువల్గా పన్నీర్ పులావ్ చేసినప్పుడు పన్నీర్ గట్టిపడిపోతూ ఉంటుంది. అలా కాకుండా పన్నీర్ మెత్తగా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకోండి. ఈ రైసు 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని పోసుకుని పక్కకు పెట్టేసుకోండి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ముందు ఎక్కువ టైం ఏం నానబెట్టవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఆ తర్వాత ఒక ప్యాన్ని పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే నెయ్యి అండ్ ఆయిల్ రెండు కలిపి వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 200 గ్రాముల పన్నీర్ని తీసుకుని ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుని దీంట్లోకి వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వీటిని వేయించుకోండి. పన్నీర్ వేసిన వెంటనే కనుక మీరు గరిటితో అటు ఇటు కదిపేస్తే పన్నీర్ విడిపోతుందండి. సో వేసిన వెంటనే మాత్రం అస్సలు వీటిని కదపొద్దు. ఇప్పుడు ఇవి ఇలా లైట్గా వేగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా అటు ఇటు కదుపుకొని తప్పించి బాగా ఫోర్స్ పెట్టి కదిపేస్తే మాత్రం పన్నీర్ విడిపోతుందన్నమాట. ఇలా పన్నీరు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతకన్నా ఎక్కువ కలర్ అయితే పన్నీర్ గట్టిగా అయిపోతుందండి. మీరు ఈ ప్రాసెస్ డైరెక్ట్గా కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. నేను క్లియర్గా కనిపించడం కోసం అని చెప్పేసి ఇంకొక ప్యాన్ని పెట్టానన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకుని మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ నెయ్యి ఉంటుంది కదండి, దాన్ని దీంట్లోకి వేసేసుకోండి. అలానే మరొక 2-3 స్పూన్ల నెయ్యి, అలానే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని కూడా దీంట్లోకి ఇప్పుడు వేసేసుకోండి. నెయ్యి అండ్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక అనాస పువ్వు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక జాపత్రి, ఒక 4 లవంగాలు, ఒక 4 మిరియాలు, అలానే ఒక 3 యాలకులు, ఒక 2 బిర్యానీ ఆకు, అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ షాహీ జీరా కూడా వేసుకుని వీటిలన్నీ జస్ట్ అరోమా వచ్చేంత వరకు ఒక 1/2 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 1/2 నిమిషం అయిపోయిన తర్వాత దీంట్లోకి 4 పెద్ద పచ్చిమిర్చి, అలానే 1 పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే ఆనియన్స్ చాలా బాగుంటాయండి పులావ్ తిన్నప్పుడు. సో ఆనియన్స్ వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటోని కూడా వేసుకుని, అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే టమాటోస్ తొందరగా మగ్గిపోతాయన్నమాట. సో టమాటోస్ మగ్గేంత వరకు కూడా మగ్గిచ్చేసుకోండి. టమాటోస్ బాగా మెత్తగా మగ్గాలి అండి. మనం గరిటెతో ఇలా స్మాష్ చేస్తే అవి బాగా మెత్తగా అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ పచ్చి బఠానీని కూడా వేసుకుని మరొకసారి అటు ఇటు కదిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1-2 స్పూన్ల పెరుగుని వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వీటిని మగ్గిచ్చేసుకోండి. 1-5 నిమిషాలకి ఆయిల్ బాగా సెపరేట్ అయ్యి మనం బఠానీల్ని ఇలా గరిటెతో కనుక మెదపడానికి ట్రై చేస్తే అవి లైట్గా ఇరిగితే సరిపోతుందండి. బాగా పేస్ట్ లాగా అయితే అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలానే 1/4 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. టమాటోస్లో ఆల్రెడీ వేసాం కాబట్టి లాస్ట్లో మళ్ళీ చెక్ చేసి వేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ అంతా కూడా వేసుకుని జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే రైస్ విరిగిపోతుందన్నమాట.
ఇప్పుడు దీంట్లోకి మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాసుల వాటర్ని వేసుకోండి. నార్మల్ సోనా మైసూర్ రైస్ కనుక తీసుకుంటే 1-2 వాటర్ని పోసుకుని జాగ్రత్తగా అటు ఇటు కలిపేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. అలానే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని సాల్ట్ని చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మూతతో క్లోజ్ చేసేసుకుని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సో 2 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసేసుకుని చూసేసుకుంటే పన్నీర్ మటర్ పులావ్ రెడీ. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, వేడి మీద రైస్ కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం పన్నీర్ తీసుకుని చెక్ చేసుకుంటే కూడా చాలా అంటే చాలా మెత్తగా వచ్చేస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మరి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.